పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నాకు సంబంధాలు చూడండి అయ్యో 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 మానేనే మానేనే పెళ్లి చేసుకుంటావా శర్మిల ఆడుతున్న డ్రామాను మీరు గమనించండి జగన్ మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా ఆడారని మీడియాలో మనం చూసాం ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు శర్మిల కూడా పాదయాత్రనే డ్రామాతో బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీని అలాగే రెడ్డి కమ్యూనిటీ కొన్ని ఓట్స్ ని బీజేపీ బి పార్టీగా ఉండి తేట తెల్లగా నేను శర్మిల పార్టీ పెట్టక ముందే మీడియా మిత్రులు అడిగారు మీ ఉద్దేశం ఏంటని అప్పుడే నేను చెప్పాను మీరు గో బ్యాక్ అండ్ సీ ఫేస్బుక్ శర్మిల బీజేపీ బి పార్టీ లేకపోతే శర్మిల మీద ఏం దాడి జరిగిందని ప్రధానమంత్రి మోదీ గారు కాల్ చేశారు బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఖండించారు అదే రుజు మే 2 ని సిరిసిల్లలో ఇంత నా మీద దాడి చేస్తే బీజేపీ తెలంగాణ లీడర్స్ గాని ప్రధానమంత్రి గాని కాల్ చేశారా ఎందుకు నేను ప్రధానమంత్రిని 100 సార్లు ప్రశ్నిస్తున్నాను బుక్కే రాశాను ఆయన అన్ని విధాలుగా దేశంలో రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయారు ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయారో కేసీఆర్ గారు ఇప్పుడు ఎలా ఫెయిల్ అయిపోయారో 80 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉంటే 8-9 సంవత్సరాల్లో కేవలం 80,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చారు లక్ష కూడా ఇవ్వలేదు అంటే 100 నిరుద్యోగులకు ఒకటి అందుకనే నేను రేపటి నుంచి రేపు కరీంనగర్ 10వ తారీఖుని 11ని నిజామాబాద్ 12ని ఖమ్మం 13 నల్గొండ ఇలా నేను టూర్ చేస్తున్నాను పొలిటికల్ లీడర్స్ గమనించండి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా న్యాయం చేశారా కేసీఆర్ గారు ఎలాగా ఫెయిల్ అయిపోయారు 5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల్లో 90 లక్షల కోట్ల కంటే పైగా అప్పు చేశారు కేసీఆర్ గారు ఒక వాగ్దానం కూడా నెరవేర్చలేదు దాని గురించి మనం మాట్లాడవసరం లేదు నరేంద్ర మోదీ గారు ఒక వాగ్దానమైనా నెరవేర్చారా ఆయన కూడా నెరవేర్చలేదు కదా ఇప్పుడున్న పార్టీలన్నీ కుటుంబ కుల అవినీతి పార్టీలను గమనించండి ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ ఏదో అనిల్ కుమార్ క్రిస్టియన్ ఓటు చీల్చడానికి పాస్టర్లతో తిరగడానికి బీజేపీ ఫండింగ్ ఉంది లేదా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు రోషే గారు ప్రశ్నించారు కదా 120,000 ఎకరాలు ఎలాగ 99 సంవత్సరాలు లీజ్ ఇస్తారని 100 కోట్లు విలువైంది 300,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి 100 కోట్లు శర్మిలకి ఇచ్చారని అందరూ ప్రశ్నించారు కదా ఈ ఉన్న డబ్బుతో మరలా కొంచెం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ చెప్పినట్టు మోదీ గారు చెప్పినట్టు ఆయన పాదపూజ ఎలా చేయాలో అదేవిధంగా శర్మిల కూడా ఓట్లు డిస్ట్రాక్ట్ చేయడానికి బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని మనం గమనించాలి పాదయాత్ర చేయొచ్చు 33,500 అక్కడైతే 7,000 కిలోమీటర్ల మైల్లో ఆంధ్ర అంతా తన పాదయాత్ర చేసింది 18 నెలలు ఆయన అన్నయ్య జైల్లో ఉండేటప్పుడు 100 వాగ్దానాలు ఇచ్చారు ఒకటి నెరవేర్చలేదు నా భయం ఏంటంటే ప్రజలు మోసపోతారు కనీసం 1-2% అయినా మోసపోతారు మోసపోకండి దేవుడు వెక్కిరింపబడ్డ ఎందుకంటే వచ్చే ఎలక్షన్లు తెలంగాణలో దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ డెమోక్రసీని కాపాడాలన్నా సెక్యులరిజంను కాపాడాలన్నా జ్యుడిషియరీని కాపాడాలన్నా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఒకటవ్వాలి ఈ మోసపూరితమైన పార్టీలకు మీరు మోసపోకండి మోసపోయి 1-2% ఓట్లు చీల్చినందువలన ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు కేవలం 0.5%తో 5 లక్షల ఓట్లు మెజారిటీ అంటే 2.5 లక్షలు అయితే 0.5% గెలిచారు 0.5% 1% కూడా ఇంపార్టెంట్ అందుకే 90 శర్మిల రెడ్డి కమ్యూనిటీ రెడ్డి ఓట్లు చీల్చడానికి ఈరోజు రెడ్డిలు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అభివృద్ధి కోరుకుంటున్నారు 5 లక్షల కోట్లు తెలంగాణ అప్పు
7 లక్షల కోట్లు ఆంధ్ర అప్పు తీర్చి రాష్ట్రాలు అభివృద్ధి చేసి 100 మంది నిరుద్యోగుల్లో వీళ్ళు ఒకలే ఉద్యోగం ఇచ్చినప్పుడు కనీసం కేసీఆర్ గారు 80 లక్షలైన 80 వేలైన ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 8 వేల ఉద్యోగాలని ఇవ్వగలిగారా ఈ 3.5-4 సంవత్సరాల్లో? షర్మిల వస్తే రాజన్న రాజ్యం. ఏడిది రాజన్న రాజ్యం మర్చిపోయారా? ఎంతమంది నక్సల్స్ ఫైట్ చేస్తుంటే చర్చలకని పిలిచి కల్పించలేదా? పరిటాల రవి లాంటి వాళ్ళని డే టైం నరహత్యలు చేయలేదా? ఆ రాజ్యమా మనకు కావాలి? అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయం. గమనించండి, మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనం తేవాలి. చాలామంది ఈరోజు షర్మిల పార్టీలో నుండి ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు, గద్దరన్న లాంటి వాళ్ళు ఎందుకు చేరుతున్నారు? నేను టూర్కి వస్తున్నాను. ఈ వీడియో మీరు అందరికీ పంపించండి. ప్రతి మీటింగ్ 2 నుండి 5 గంటల వరకే ఉంటుంది. మీరు 2కి రండి మధ్యాహ్నం. లొకేషన్స్ కొరకు మీరు ఈ ఫేస్బుక్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మోసపోకండి.